జాతీయ మత్స్యకార నాయకుడు అని చెప్పుకుంటూ మోస అప్పలరాజు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు బంధు కాశీ విశ్వనాథ్ ఆరోపించారు. మత్స్యకారుడినని చెప్పుకుంటూ అప్పలరాజు మత్స్యకారులను మోసం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. జాతీయ మత్స్యకార సంఘ నాయకుడివి చెప్పుకుంటూ మత్స్యకారులను మోస అప్పలరాజు మోసం చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు బంధు కాశీ విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. కొర్లయ్యపేట పంచాయతీలో మోస అప్పలరాజు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. మత్స్యకారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తాను హేచరీల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారని, తనపై అప్పలరాజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మత్స్యకారులు పేరు చెప్పి మత్స్యకారులను మోసం చేస్తున్న వ్యక్తి అప్పలరాజు అని విశ్వనాథం అప్పలరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులు మాట్లాడుతూ అప్పలరాజు గ్రామాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మోస సతీష్, వెంకటేష్, చొక్కా కృష్ణ, శ్రీను, గోసెల కృష్ణ, యజ్ఞాల మహేష్, వంకా శివ, మల్లయ్య, రమణ, రాజు తదితరులు పాల్గొన్నారు. నేను మత్స్యకారిని వేటకెళ్తాను. అయితే మా ఊర్లో హ్యాచరీస్ వచ్చేటప్పుడు గ్రామంలోనే ఒక తీర్మానం జరిగేది, మీకే పన్నులు ఇస్తాం అలా అని అన్నారు. కానీ పన్నులు ఇచ్చేటప్పుడు మా వేటకెళ్ళేటప్పుడు అన్నీ సక్రమంగా జరిగాయి. మా గ్రామంలోని ఎప్పుడు కూడా వర్కులు వచ్చేటప్పుడు, పన్నులు చేసేటప్పుడు, తీర్మానం జరిగేటప్పుడు ఒకటి జరుగుతుంది, గ్రామంలో భూములు మాయని దౌర్జన్యంగా వాళ్ళ నాయకులు వచ్చి కారులో తిరిగే వాళ్ళే వాళ్ళ యజమాని పాటిస్తున్నారు. కానీ లేబర్ కంటూ ఏ అధికారాలు ఇవ్వట్లేదు, ఏ పత్రాలు ఇవ్వట్లేదు, వర్క్ చేసుకోమని చెప్తున్నారు. 2019 వరకు అందరూ సమావేశం జరి బాగానే వర్క్ చేసుకుంటూ పోయారు. 2019 వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళే నాయకత్వం వహించి మా మిగతా వాళ్ళందరినీ తొలగించేసి వాళ్ళు రెస్ట్ వచ్చిన మనుషులకే కల్పితం చేసి ఓటు వేస్తానన్న వాళ్ళకే వాళ్ళు పెట్టుకున్నారండి. మాకు మాత్రం ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళేమన్నారంటే ప్రతి గ్రామంలో, ప్రతి అద్దరపేట గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ పక్క పోయి టీడీపీ వాళ్ళే పరిపాలన చేస్తారు ఇప్పుడు. కానీ వాళ్ళు మాత్రం మా గ్రామాలు మాత్రం తొలగిపోవట్లేదు. ఏ గొడవ అన్న గొడవలు సృష్టించి దీన్ని అనేక కారణాలుగా బయటికి తీసుకొస్తే మేమే ఉందాం అన్న పరిపాలన సాధించవాళ్ళ కానీ ఈ మోసాపరాజు గారు చేసి వాళ్ళందరినీ కూడేసుకొని దగ్గర కూర్చోబెట్టి మేము మంచిగా వెళ్ళి ఇలాగ తొలగండి అలా అని చెప్పిన దానికి ఆయన్ని ఖబర్దారని బెదిరించడం, వార్నింగ్ ఇటువంటి విషయాలన్నీ ఆయనకేటండి. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండవు, ఆయన ఒక్కరు సైలెన్స్ గా ఉంటే ఎటువంటి సమస్య లేకుండా ఇప్పుడు వాళ్ళు తర్వాత మేము తర్వాత ఎవరన్నది అలాగే మారడానికి అన్ని గ్రామాలు సమావేశాలు బాగానే చెబుతున్నాయి. ఒక పాలమటర్ గ్రామంలో మాత్రమే ఇటువంటి సృష్టిస్తారు. ఎందుకంటే ఆధిపత్యం ఉన్న నాయకులు పాలనపట్లనే ఉన్నారు. కానీ ప్రెసిడెంట్ గారు ఇటు వీళ్ళటి వాళ్ళందరూ కూడా భూములు అమ్ముకొని మా పట్ట కొట్టేయారు. మా వేటకెళ్తే వేటలో ఏమి కూడా రావట్లేదు, సంపాదన లేదు. ఇప్పుడు వేట కూడా లేదండి. ఎవరన్నా వచ్చి చూడండి, 20 లక్షలు 30 లక్షలు వ్యాపారాలు చేసి పాలన పెట్టాం. రింగులలో అన్ని వ్యాపారాలు చేసి బోట్లన్నీ దెబ్బ ఉన్నాయి. కానీ నష్టపోయేది ఎవరు? మేము. మేము నష్టపోతే ఆయనకు వాళ్ళకే ఉంది కారులు తిరుగుతూ ఎక్కడో ఉంటారు. ఫోన్ చేసి వెళ్ళండి, డబ్బులు వాళ్ళు వేయించుకుంటారు. ఎవరు జాతీయ మత్స్య నాయకుడు అని చెప్పుకుంటూ చెప్పుకునే వ్యక్తి మోస అప్పలరాజు నిన్న కొర్లాయపేట పామడోడు పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీద, నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మేమేదో హ్యాచరీ దగ్గర దందా చేస్తామని చెప్పేసి చెప్పడం దారుణమైన విషయంగా ఖండిస్తున్నాను. అలాగే నువ్వు మత్స్యకారులు పేరు చెప్పుకొని మత్స్యకారు కులానికి ఎంత నష్టం చేసామంది మొత్తం 34 మంది సంఘానికి తెలుసు. అలాగే విశాఖ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా నీ యొక్క మోసాపల్లరాజు అంటే ఎలాంటి వాడింది అందరికీ తెలిసిన ఇదే. యాదవులు మత్స్యకారులు ఆ గ్రామంలో సోదరులో ఉండేవారు. అలాంటి వాళ్ళు 2019 వాళ్ళ మధ్య కులాల మధ్య కుంపటి పెట్టి దాని మీద సితికాగింది కాదు, నువ్వు కాదని నేను సంబోధిస్తా అడుగుతున్నాను. అలాగే హ్యాచరీస్, హ్యాచరీలో పనిచేసే వాళ్ళందరికీ నువ్వేదేదో ఉపాధి కల్పించినట్టు నువ్వు గొప్పలు చెప్పుకున్నావు. 2014 ముందు హ్యాచరీ ఉన్నాయి, 2019 ముందు హ్యాచరీ ఉన్నాయి, ఈ రోజు కూడా హ్యాచరీ ఉన్నాయి. అయితే 2019 వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏకపక్షంగా అందులో పనిచేసుకునే వాళ్ళని తప్పించేసి మీ సానుభూతి పనులని అలాగే మీ కుటుంబ లబ్ధి పొందే వాళ్ళందరినీ దానిలో చేర్చుకొని దాని ద్వారా లబ్ధి పొంది నువ్వు కాదని నేను ఈ పత్రికా ముఖంగా నేను ఖండిస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పని కల్పించమని మేము హెచ్చరి వాళ్ళని అడిగితే దానికి నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి దాని మీద వ్యక్తిగతంగా నేనేదో దందాలు చేస్తానని చెప్పేసి మా పార్టీ ఏదో రౌడీజం చేస్తుందని చెప్పేసి నువ్వు చెప్పడం ఎంతవరకు సబు? నీకేమైనా దమ్ముంటే నీకు నేను ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను.
నువ్వు పాల్వనపేటలు అంటావా లేదంటే కొరలేపేటలు అంటావా ఎక్కడైనా సరే నీ తరపున నువ్వు నా తరపున నేను ప్రెస్ మీట్ కానీ లేదంటే చర్చ గోష్ఠి కానీ పెడదాం. నువ్వు ఏవైతే దందాలు చేసావు అవన్నీ నేను నిరూపిస్తాను. అలాగే నేను ఏమైనా దందాలు చేసి ఉంటే నువ్వు నిరూపించే దమ్ముందని నేను ఈ సభాముఖంగా సవాలని చేస్తున్నాను. ముఖ్యంగా హ్యాచరీ నీవు ఏ పార్టీలోనో కూడా నీకు తెలియదు. నిన్ను 34 ఊళ్ళ సంఘం ఎందుకు బహిష్కరించిందో దానికి సమాధానం నువ్వు చెప్పగలవా? ఏదైతే 34 ఊళ్ళ సంఘం పేరు చెప్పుకుంటూ ఈ జాతీయ మత్స్యకారి నాయకులు చెప్పుకుంటూ నువ్వు ఏ మత్స్యకారి గ్రామాల్లో మొగుడు పిల్లల మధ్య గొడవల్లో నువ్వు ఏ డబ్బులు తీసుకున్నావు అవన్నీ నువ్వు లిస్ట్ ఇమ్మంటావా? అలాగే నువ్వు రౌడీ సీటు గురించి మాట్లాడుతున్నావు, ఇప్పటికి నీ మీద